మహబూబాబాద్ సుందరయ్య నగర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ బలగాలతో వచ్చిన ఓ వ్యక్తి జేసీబీల సాయంతో ఇళ్లను కూల్చేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో భూ యజమానికి కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్తుండగా కాలనీ వాసులు యజమాని కారు అద్దాలు ధ్వంసం చేశారు. సుందరయ్య నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 287/2/43 లో ఈ భూ వివాదం జరిగింది. ఇల్లు కట్టుకునే టైంలో అడ్డు చెప్పని వాళ్ళని సడన్ గా 10 ఏళ్ల తర్వాత వచ్చి కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇదేంటని అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారన్నారు. తమ ఇళ్లను కూల్చిన వాళ్లపై చర్యలు తీసుకొని పరిహారం అందించాలని కోరుతున్నారు బాధితులు. తమ బంధువు డోలి దుర్గేష్ ఆర్మీలో అందించిన సేవలకు 1955 సంవత్సరంలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని యజమాని తరపు వాళ్లు చెప్తున్నారు. ఇక ఈ ఇళ్లకు వేరే రూట్లో ప్రభుత్వం సిమెంట్ రోడ్డును కూడా వేసింది. మహబూబాబాద్ సుందరయ్య నగర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ బలగాలతో వచ్చిన ఓ వ్యక్తి జేసీబీల సాయంతో ఇళ్లను కూల్చేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో భూ యజమానికి కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్తుండగా కాలనీ వాసులు యజమాని కారు అద్దాలు ధ్వంసం చేశారు. సుందరయ్య నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 287/2/43 లో ఈ భూ వివాదం జరిగింది. ఇల్లు కట్టుకునే టైంలో అడ్డు చెప్పని వాళ్ళు సడన్ గా 10 ఏళ్ల తర్వాత వచ్చి కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇదేంటని అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారన్నారు. తమ ఇళ్లను కూల్చిన వాళ్లపై చర్యలు తీసుకొని పరిహారం అందించాలని కోరుతున్నారు బాధితులు. తమ బంధువు డోలి దుర్గేష్ ఆర్మీలో అందించిన సేవలకు 1955 సంవత్సరంలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని యజమాని తరపు వాళ్లు చెబుతున్నారు. ఇక ఈ ఇళ్లకు వేరే రూట్లో ప్రభుత్వం సిమెంట్ రోడ్డును కూడా వేసింది. లోపల ఉన్నాయి.